నరసరావు పేట పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జై భారత్ రెడ్డి గారి పట్ల నరసరావుపేట టూ టౌన్ సీఐ ఆదినారాయణ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ర్యాలీ సందర్భంగా డాక్టర్ జై భారత్ రెడ్డి గారి కారు అద్దం ధ్వంసం చేసి అతనిని చొక్కా పట్టుకుని లాగడం, పచ్చి బూతులు తిడుతూ ఆయనపై చేయి చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ ఆదినారాయణ టీడీపీ గూండాలా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ అంటే ఆయనకెందుకో అమితమైన కోపం అని దుయ్యబట్టారు. పర్మిషన్ లేకపోయినా తేదే పరాలికి అనుమతులు ఇస్తున్నాడని, వైసీపీకి మాత్రం అనుమతులు ఉన్నా మా వాహనాలను సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ఆదినారాయణపై మేము సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలియజేశారు. అనంతరం నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చిందన్నారు. ఆయన పోలవరం కాంట్రాక్ట్ అవినీతిలో మునిగి తేలాడని విమర్శించారు. ఇక్కడ నుంచి ఎంతో మంది కేంద్ర మంత్రులు అయ్యారు, అలాగే చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. ఈ ప్రాంతంలో గెలిచిన ఎంపీలు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రను కూడా మార్చిన వారున్నారు. అటువంటి ప్రాంతం నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా రాయపాటి సాంబశివరావు గారు 2014 ఎలక్షన్లో గెలవడం జరిగింది. ఆయన ఈ ప్రాంతాన్ని గెలిచి వెళ్ళటమే, దాని తర్వాత ఈ ప్రాంతం మీద చూసింది మాత్రం లేదు. 5 సంవత్సరాలు పట్టుమని కనీసం 10 సార్లు కూడా ఈ న్యూస్వర్గానికి వచ్చింది లేదు. రాయపాటి సాంబశివరావు గారు నామినేషన్ దాఖలు చేశారు, దాఖలు చేసిన మరుసటి రోజే ఆయనకి నోటీస్ రావడం జరిగింది. మీరు ఆయన కంపెనీ ట్రాన్స్ఫర్ కంపెనీ, ఇదే కంపెనీ పోలవరం టెండర్ వేసింది, టెండర్ గెలిచింది, గెలిచిన కంపెనీ 5 సంవత్సరాల నుంచి కూడా మేము పోలవరాన్ని చేస్తున్నామని చెప్పి మభ్య పెట్టిన కంపెనీ, ఆ కంపెనీకి ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు 730 కోట్లు పైగా ఆంధ్ర బ్యాంక్కి టోపీ పెట్టారు, మీరు దయచేసి అవంతా కూడా కట్టండి అని చెప్పి చెప్తున్నాను. దీంట్లో 2 విషయాలు, ఒకటి ఇంత మంచి ప్రాంతం నుంచి ఎంపీకి గెలిపించి పంపించిన వ్యక్తి ఇక్కడ ప్రజల గురించి పట్టించుకోవాలి, ఇక్కడ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవాలి. పట్టించుకోవడం మానేసింది. ఏం పట్టించుకుంటున్నారంటే ఆయనకున్న కంపెనీని ఎలా, దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఆయనకున్న లోన్స్ని కట్టకుండా ఎలా ఎగ్గొట్టాలి, ఎలా ఎగ్గొట్టి బతకాలి, దాని గురించి ఎలా ఎంపీగా మళ్ళీ ఈసారి మళ్ళీ నామినేషన్ వేసి మళ్ళీ గెలిచి మళ్ళీ దీని మీద ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితులు ఆయన లేదు. నామినేషన్ కారు దిగి 100 అడుగులు నడవలేక అక్కడ ఆటో ఎక్కి అడ్డం జరిగింది. అటువంటి మనిషి ఒకవైపు ఆరోగ్యం బాగాలేదు, సరే ఆయన చేసిన పని ఏమన్నా బాగుందా అంటే అది బాగలేదు. బ్యాంకులకి ఎగ్నామం పెట్టి 2 తప్పులు చేశారు. ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసింది, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయవలసింది, మేము చేస్తున్నామని చెప్పి బుకాయించి ఈ ప్రాంత రైతులందరినీ కూడా వారికి నీళ్లు అందకుండా ఇప్పటిదాకా ఆపి వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. దీన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరాలు కూడా ట్రాన్స్ఫర్ కడుతుంది అని చెప్పి చెప్పడమే కానీ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆయనకి మనసొప్పల. ఎందుకంటే వీటిలోంచి ట్రాన్స్ఫర్లోకి డబ్బులు వెళ్ళి దాంట్లోంచి ఆయనకి రావాలి ముఖ్యమంత్రి గారికి. ఇవంతా కూడా ఒక పెద్ద మాఫియాలాగా పనిచేయడం జరుగుతాం. ఈరోజు నరసరావుపేట ప్రజలందరూ కూడా చూడాలి, ఎటువంటి ఎంపీని మనం 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ గెలిపించుకొని ఉంచుకున్నారో నరసరావుపేట ప్రజలందరూ చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. ప్రజలకి దూరంగా ఉంటూ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, దాని గురించి బ్యాంకులకి డబ్బులు కట్టకుండా ఎలా తప్పించుకోవాలి, దానికోసం ఎలా మరొకసారి ఎంపీగా గెలవాలి, మరొకసారి ఎలా ఆ పదవిని అలా అలంకరించాలనే ఉద్దేశంలో ఉన్నారే కానీ ఈ ప్రజలకు సేవ చేద్దామని లేదు. ఎందుకు ఆయన మొన్నటికి మొన్న ఆయన చెప్పడం జరుగుతోంది, వాళ్ళ శ్రేణులు తెలుగుదేశం శ్రేణులు కూడా చెప్పడం జరుగుతోంది. నాకు కనుక ఈసారి ఎంపీ సీటు ఇవ్వకపోతే పోలవరం జరిగిన అవినీతి నేను బయట పెడతాను, మీ ప్రభుత్వం ఉండదు, మీ పార్టీ ఉండదు అని చెప్తే అలా బెదిరిస్తే సీటు తెచ్చుకున్న మనిషి అంటే దయచేసి నరసరావుపేట ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి. ఇదే పని ఒక రైతు చేస్తే, సామాన్యుడు చేస్తే, నిజంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఎగ్గొడితే ఒక సామాన్యుడు కానీ ఒక రైతు కానీ తీసుకుంటే వెంటబడి మరీ వసూలు చేస్తారు. రాయపాటి సాంబశివరావు గారికి ఇంకా సమయం చెల్లింది, ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ముక్కుపిండి మరీ ఆయన ఏదైతే డబ్బులు కట్టాలో, ఏదైతే బ్యాంకుల నుంచి లోన్లకు తీసుకొని అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ అసెట్స్గా మార్చుకున్నారో వాటన్నింటినీ కూడా తీసి, ప్రతి ఒక్క పర్సనల్ అసెట్ని కూడా తీసి ఆక్షన్ చేసి అమ్మి బ్యాంకులకి కట్టి చూపించాలి. ఎందుకంటే
ఆయన కట్టకుండా ఎగ్గొడితే మరొక విజయ మాల్యాలాగా మరొక నీరవ్ మోడీలాగా ఇలా బ్యాంకులకి ఎకనామా పెట్టి తిరిగితే ఆ భారం అంతా పడే సామాన్యమైన జనం మీద, ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారు, ఎవరైతే రోజు భారం మోస్తారు, మిడిల్ క్లాస్ సామాన్యమైన జనం మీద, వారందరి మీద భారం వేస్తూ ఇటువంటి వారు మాత్రం దర్జాగా తిరుగుతూ ఉన్నారు. వారందరినీ కూడా క్షమించాల్సిన ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. దానికి మీరందరూ కూడా ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మీ ఓటుతో వారందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. టూ టౌన్ సిఐ ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా. నిన్న ఉదయం డాక్టర్ జయభారత్ రెడ్డి గారు, అంటే డాక్టర్ కార్సాని గారి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయన, తన కారులో మా హాస్పిటల్ ముందు వస్తూ ఉంటే ఎదురుగా తెలుగుదేశం పార్టీ ర్యాలీ వస్తుంటే కారుని పక్కకి తీయమని ఆదినారాయణ గారు చెప్పడం జరిగింది. తీసే క్రమంలో ఆయన కాలుకి ఏదో తగిలిందని చెప్పి సిఐ గారు, కారు అద్దం మీద వాకీ టాకీ ఇసిరేసి అద్దాన్ని పగలగొట్టి ఆ చొక్కాని పట్టుకొని కారులో ఉన్న డాక్టర్ గారిని చొక్కా పట్టుకొని కారులోంచి దించి దుర్భుషలాడుతూ ఫిల్తీ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ డాక్టర్ గారు అప్పటికి పొరపాటు అయింది ఏదన్నా ఉంటే అని చెప్తూ ఉంటే దాన్ని కూడా ఆలోచించకుండా కొట్టడం, చైన్ లాగటం మెడలు, ఏ వ్యక్తి కనపడినా కొట్టడానికే ముందు ప్రయత్నం చేసే పోలీస్ ఆఫీసర్ ఆదినారాయణ. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా 70% మంది దెబ్బలు తిని బయటకు వస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మరీ ఆయనకి ఎందుకో అమితమైన కోపం. మా హాస్పిటల్ ముందు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా సరే ఎప్పుడు కూడా మమ్మల్ని కొట్టడం, మా కార్యకర్తలు కొట్టడం, లేకపోతే మా కార్యకర్తలు లోపల పంపిస్తారు తప్ప ఎదుటి వారి మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా నీకు అభినందనం చెప్తా ఉన్నా. మొన్న మార్నింగ్ మేము అందరం కూడా నామినేషన్ వెళ్ళాం, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, మా ఆటోలు ఉన్నాయని చెప్పి ఆటోలు పర్మిషన్ ఉన్నా సరే వాటినన్నింటినీ అక్కడి నుంచి పంపించేశాం. ర్యాలీలో ఉండకూడదు ఆటోలు, వెహికల్స్ ఉండకూడదు. గ్రీన్ మ్యాట్ వేసాం కింద ఏదో గుడి దగ్గర భోజనాలకు టిఫిన్ కింద, ఆ గ్రీన్ మ్యాట్ తీసేపించిందాక నిద్రపోలేదు. నేను అడుగుతున్నాను, నిన్న ఉదయం ర్యాలీ జరిగింది, వందల సంఖ్యలో వెహికల్స్ ఉన్నాయి, ఏం చేసేవా అధినాయ గారు? కనీసం ర్యాలీకి పర్మిషన్ ఉందా? కనీసం ర్యాలీకి పర్మిషన్ లేదు. మేము ర్యాలీకి కూడా పర్మిషన్ తీసుకున్నాం ఈ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర. మేము పర్మిషన్ తీసుకున్న ఆటోలు బయటికి రాని, మాట్లాడితే మా కార్యకర్తలను కొడతావు. అరే డాక్టర్ గారి సమాజంలో డాక్టర్లు అంటే గౌరవమైన స్థానం, అలాంటి డాక్టర్ను కూడా చూడకుండా నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తే పోలీసులు ఇవాళ ఫ్రెండ్లీ పీపుల్ అని చెప్తారు, ప్రజలకి చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ వ్యక్తి అలా కాదు, ఒక రౌడీ పోలీస్. కొట్టడానికి నువ్వెవరు? అర్థం పగలగొట్టడానికి నువ్వెవరు? చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటావా? చట్టాన్ని కాపాల్సిన వాడివి, కాపాడాల్సిన నువ్వు. చట్టాన్ని నీ చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఊరుకుంటారా? ఒక్కసారి మీకు వీడియో క్లిప్ కూడా చూపిస్తాను, మీ దగ్గర కాలు వచ్చి ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేయగలడా? షూ వేసుకొని ఉన్నాడు, బ్రహ్మాండంగా డ్యూటీ చేశాడు, బ్రహ్మాండంగా నడుస్తున్నాడు, ఏమి అసలు దెబ్బ తగిలినట్టు అక్కడ ఏమి చిన్న గీత కూడా లేదు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మా డాక్టర్ మీద కంప్లైంట్ చేశాడు జయభారత్ రెడ్డి. మేమేదో పోలీస్ మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే 30 గంటల బచ్చిలాడుతున్నాడు అక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి. మేము పోలీసులు రిక్వెస్ట్ చేస్తాం కంప్లైంట్ రికార్డ్ చేయాలి, ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయాలి. మేము ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఐజీ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, ముగ్గురు దగ్గరికి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి, పంపించాలని చెప్పి పోలీసులు కూడా అన్ని కూడా వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ తోడు కూడా పెట్టాం. దీని నుంచి ఎక్కడ తప్పించుకోలేడు, పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2 రోజుల్లో ఏదో ఒకటి తేలుస్తామని కూడా చెప్పడం. పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, చేయండి. అతను పెట్టిన కేసు కూడా చేయండి, మేము ఎక్కడ తప్పు అనలేదు, చేయండి. మా కేసు కూడా రిజిస్టర్ చేయాలి, పోలీస్ ఆఫీసర్ మీద రిజిస్టర్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వీడియో ఎవిడెన్స్ మొత్తం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఐజీ ఎస్పీ అందరూ కూడా వీడియో చూశారు, చాలా హై హ్యాండెడ్నెస్ బిహేవియర్ అని చెప్పి వాళ్ళు కూడా కామెంట్ చేయడం.